ఎంతసేపటి నుండి అరుస్తుంది అది చూడండి. చిట్టి పిట్ట అబ్బా మినిమం 1 మినిట్ నుండి అరుస్తూనే ఉంది అది. ఇంకా నేను ఓపిక నశించి బయటకు వచ్చిన వెళ్ళిపోయాను. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మార్నింగ్ పూజ, ఫ్రైడే. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజ. అయితే ఈరోజు పూజ తర్వాత ఇంకా నేను వేరే పని ఉంది కాబట్టి ఇవాళ లంచ్ తొందరగా చేసి మనం వేరే పని ఉంది అది చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఈరోజు అయితే లంచ్లో టమాటా పప్పు చారు, ఇక ఫ్రూట్స్ కట్ చేసి పెట్టిన. రెగ్యులర్గా మనం చేసే పగలు లంచ్ టైం దాకా చేసే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఇప్పుడే. అంటే నేను అరుణానందగిరి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మనం ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడతాం, కాకపోతే ఇంకా కొంచెం మన గంజి లేని కట్టుకుంటే బాగుండేది. ఇంకా మన పార్లర్ దగ్గరనే ఒక రోలింగ్ షాప్ ఉంటుండే, వాళ్ళు తీసేసిండ్రు ఇంకా రోలింగ్కి. ఇప్పుడైతే దూరం పోయి ఇస్తాలేము. ఇంకా నేను గంజేసుకుంటున్నా, మనం శబ్దాన్ని ఒకటి గంజేసుకుంటే సరిపోతుంది. ఇంకే ఒకసారి 3-4 సారీస్ గంజి పెట్టి ఐరన్ చేసి పెట్టుకుంటా అట్లా అప్పుడప్పుడు మనం కొంచెం గంజి పెట్టేటి అన్నీ మళ్ళీ ఐరన్ చేసుకుంటా నేనే. అంతే, రోలింగ్ దగ్గర ఉన్నప్పుడు మంచిగా తీసుకుపోయి ఇచ్చేదాన్ని, లేకపోతే ఇంక ఇప్పుడు వాళ్ళు తీసేసిండ్రు. ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్ ఇట్లనే ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు, కాకపోతే పొడి అయితే ఇంకా ఈజీగా 1-4 చీరలకి అవుతుంది. అట్లా మనం ఒకసారి బాయిల్ చేసినామంటే ఇంకా కొన్ని మిగులుతాయి ఇట్లనే పెడితే, అందుకని పొడి చేసి పెట్టుకుంటే ఇంకా చిక్క గంజి తయారవుతుంది. మామూలుగా తాడు మీదనే నీట్గా ఎండేసుకొని ఇప్పుడు లేని కూడా మనం గంజేక వాడుతున్నాం కానీ కొంచెం అతుక్కున్నట్టుంటాయి, అందుకని అన్నిటికీ గంజి కొంచెం లైట్గా నన్ను ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, పట్టిన తర్వాత మరి ఉడకబెడదాం. సాయంత్రం ఎక్కువ సాయంత్రం వేస్తా గంజి నేను. సాయంత్రం ఇప్పుడు 6 అవుతుంది, ఉడకబెట్టి చల్లారిన తర్వాత అంటే నైట్లో 9 వరకు అట్లా వేస్తే తెల్లారేసరికి ఎండితే ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించిన వాటర్ కూడా కుక్కర్ గిన్నెలో పెట్టినా 2-3 చీరలకైతే ఈజీగా అవుతుంది. ఇప్పుడు సాబుదానాయి పౌడర్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం నీళ్ళల్లో. ఇంకా మసలిన తర్వాత చిక్కగా మారుతుంది, అప్పుడు మనం సారీస్ వేసుకోవచ్చు. అయితే చీరలు ఆల్రెడీ పిండి ఆరేసినాయి, ఇంకా మొత్తం తడిగా లేనప్పుడు మళ్ళీ నేను గంజేస్తాను. అంటే ఇప్పుడు సారీ పిండినాం అనుకోండి, పిండినాక ఆ తడి మీద గంజేస్తే స్టిఫ్నెస్ రాదు, అందుకని సారీ మార్నింగ్ పిండితే మనం సారీ మొత్తం ఆరిన తర్వాత మళ్ళీ గంజేస్తే అప్పుడు స్టిఫ్నెస్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టీ తాగుడా కూడా అయిపోయింది. ఇంకా ఈ పని పెట్టుకున్నప్పుడు దీనిలో కూడా కొన్ని వాటర్ వేసి కలిపి పోసుకోవచ్చు. మళ్ళీ కావాలి నుంచి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత చీరలకు గంజేసుకోవచ్చు. అయితే మనము వాటిని మిక్సీలో పొడిలాగా మార్చకపోతే ఇప్పుడు ఇట్లా మసిలిన తర్వాత రౌండ్గా అట్లనే బాల్స్ లాగా ఉంటాయి. ఇంకా ఇది పొడిలాగా మార్చినాం కాబట్టి కొంచెం థిక్నెస్ వస్తుంది, మనకు కూడా అంత వాడుకున్నట్టు అయిపోతాయి. లేకపోతే అవి బాల్స్ లాగా అట్లనే ఉండిపోతాయి. గంజేసుకుంటాం వడగట్టుకొని ఇంకా వాటిలో ఉండిపోతాయి. ఇట్లయితే కొంచెం మొత్తం వాడుకున్నామనే సంతృప్తి ఉంటుంది. ఇక 4 చీరలకైతే మినిమం అవుతుందని అనుకుంటున్నా. ఇంకా తీసి పక్క పెట్టుకొని చల్లారబెట్టి ఇంకా కొంచెం గోరువెచ్చగున్నా పర్వాలేదు, కానీ వేడిగున్నప్పుడైతే వేయద్దు. మొత్తం టోటల్గా చల్లారైన తర్వాత వేస్తే కూడా బెటరే. అయితే ఇది పొద్దున్న చేసేది ఉండే, పొద్దున్న చేస్తే సాయంత్రం 5-6 వరకు చల్లారుతుంది కదా. ఇంకా నేను పార్లర్కి పోయేటప్పుడే పగలు టైంలో ఇంకా ఇది చల్లారబెట్టి వెళ్తే సాయంత్రం వచ్చినాక మళ్ళీ అన్ని పనులు అయినాక గంజేసేదండి. ఈరోజైతే ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఒక్కొక్కసారి కొన్ని పనులు చాలా పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, ఇంకెప్పుడో ఒకసారి స్టార్ట్ అయ్యింది తప్పది. అట్లనే అయింది మన పని కూడా. ఇంక ఇప్పుడు చల్లారిన తర్వాత నైట్లో 9 వరకైనా ఇంకా ఎప్పుడో వేసేయచ్చు. గంజేసిన తర్వాత వీలైతే చూడవచ్చు. ఫ్రైడే రోజు ఇంకా నేను ఇంతకుముందు మొన్న కందగడ్డ చిలగడ్డ దుంప బొబ్బట్లు చూసినాం కదా కందగడ్డతోటి, అది చేస్తున్నా. అయితే ఈ క్లిప్ ఆ రోజు మిస్ అయింది, ఎందుకంటే ఒక్కసారి వెంటనే వీడియో అప్లోడ్ చేయక మనం ఇంకా వేరే
ఏదో వేరే వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా స్టోరేజ్ ఎక్కువైపోయి ఈ క్లిప్ డిలీట్ చేసినా నేను తెలియక ఇంకా ఇదొక క్లిప్ చూపిస్తా. బొబ్బట్లు వేసుడు చూపించా, కాకపోతే క్లిప్ చూపిస్తా. చక్కెర వేసినాం, ఒక ఎన్ని స్పూన్లు కావాలంటే అంత చక్కెర వేసుకొని కొంచెం కొబ్బరి ముక్క వేసుకోవాలి. తర్వాత ఇలాచి కూడా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒకసారి మిక్సీ దింపుకోవాలి. కొబ్బరి పొడి అయిపోయేదాకా మిక్సీ దింపుకున్న తర్వాత కందగడ్డలు ముక్కలు తీసి పెట్టిన, అంత పొట్టు తీసి పెట్టిన, ఉడకబెట్టిన కందగడ్డ పీల్ చేసి పెట్టిన పైనది తొక్కంతా ఇంకా వేసి దింపుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఒకసారి దింపితే మన కొబ్బరి ఇలాచి చక్కెర మంచిగా పేస్ట్ మంచి పౌడర్ లాగా అయింది. ఇది కూడా నోట్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా స్వీట్ ఎక్కువ పడదు కానీ అట్లా వేసుకొని చూసిన కమ్మటి వాసన ఉంది. ఇప్పుడు ఇది వేసుకొని దింపుదాం. మరి ఒకసారి దింపిన తర్వాత మిగతా వేసుకోవచ్చు, చుట్టుగానే ముద్ద అవుతుంది ఇది. ఇంకా ఇప్పుడు చూడండి, కొబ్బరి ఇలాచి చక్కెర వేసి మిక్సీ పట్టుకున్నాయి ఇట్లా బాల్స్ లాగానే. ఇంకా వీటిని మనం గోధుమ పిండిలా కలిపి చపాతి వేసుకున్నట్టు వేసుకొని కలుచుకోవడమే. వీలైతే చూపిస్తా, ఆల్రెడీ ఇది వరకు చూసినారు కాబట్టి ఇంకా అవసరం లేదని అనుకుంటున్నా. మిక్సింగ్ అందరికీ తెలియదు, చాలా వంటలు చేసుడు తెలిసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫ్రెండ్ కాల్ చేసింది, ఇంకా మరి ఇది మిక్సీ వేస్తున్నంటే మొన్ననే వేసినావు కదా అన్నది. మొన్న వీడియోలో క్లిప్ మిస్ అయింది, మరి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తా. మంచి టేస్ట్గా ఉంటాయి ఇవి, ఎప్పుడు పడితే అప్పుడు దొరికే. ఇంకా సీజన్ అయిపోతుంది, ఇప్పుడు మన దగ్గర కొన్ని కందగడ్డలు ఉన్నాయి కాబట్టి ఇంత చేయగలిగినాం. ఇంకా లేకుంటే పప్పు అయితే మళ్ళీ ఉగాదికి వేసుకుంటాం కదా. ఇవి అయితే ఇప్పుడే మిక్సీ వేసి పెట్టుకుంటే మనం 7:30కి అట్లా రైస్ పెట్టిన తర్వాత చేసుకొని మనం తినే టైంలో తినొచ్చు. ఇప్పుడైతే టీ వేడి చేసుకొని తాగుతా. ఈవినింగ్ 6 అవుతుంది ఇప్పుడు, ఇంకా టీ తాగాలి. అందరు తాగారు కానీ నేను తాగాలి. ఈ పని ఉండి ఇది కంప్లీట్ అయింది, ఇంకా తాగుతాం. మరి ఈరోజు ఆశీర్వాద్ ఈరోజు ఇంకా ఈరోజు కందగడ్డతోటి భక్షాలు చేస్తున్నాను అని చెప్పిన కదా, ఈరోజు ఫ్రైడే నైట్లో చేస్తున్నాను నేను ఇది. ఇంకా ఆశీర్వాద పిండితోటి చేసిన, మొన్న అయితే మనకు మిక్సీ ఫస్ట్ ఈ బేస్ ఎట్లా తయారు చేసుకున్నాడు అనేది క్లిప్ మిస్ అయిందని ఈరోజు చూపించిన కదా. ఈ అప్పాలు చేసుడు అందరికీ తెలిసిందే కాబట్టి రెండు చేతులతో అయితే ఇట్లా ఈజీగా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒకటి చూపించాలి కాబట్టి ఇట్లా వెడల్పుగా అనుకొని ఇది గోధుమ పిండిది కొంచెం వెడల్పు పెద్దగానే వచ్చింది. పైకి రౌండ్ అన్న తర్వాత తీసేయాలి, ఇట్లా అన్న తర్వాత తీసేస్తే అయిపోతుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేస్తే మనకి ఇది బాగా కరెక్ట్ వస్తుంది. భక్షాలు అన్నప్పుడు కొంచెం లావుగా ఉంటేనే మంచిగా ఉంటాయి కదా, అట్లా లావుగా ఉండాలి. కొంచెం ఆయిల్ కూడా వాడడం జరుగుతుంది. చేతుటనే అనుకోవచ్చు, కోల కూడా రెడీగా ఉంది, కోలతోటనే చేయొచ్చు, మన ఇష్టం. ఇట్లా వేళ్ళు ప్రెస్గా వద్దనుకుంటే దాంతో కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఫ్రైడే నైట్లా నేను అన్నం తినా, ఇంకా ఇది చేస్తే తినచ్చు అన్నట్టుగా చేస్తున్నా. ఇవి ఇప్పుడు మనం నైట్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా రేపు కూడా తినచ్చు ఉంటే, ఒకవేళ మన దగ్గర ఉన్నాయి అనుకుంటే రేపు కూడా యూజ్ అవుతాయి. ఇంకా నెయ్యి వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. కొందరు తినరు కదా, అట్లాంటప్పుడు రెండు చపాతీలు కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా నేను పిండి అయితే కలిపి ఉంచిన. ఇంకా మరి ఇవన్నీ చేసేస్తా. ఆల్రెడీ మనకు మొన్న చూపించిన కాబట్టి ఇంకా స్టార్టింగ్ మిక్సింగ్ ఎట్లా చేయించు అందరికీ తెలుసు అని అనుకోరాదని చెప్పిన కదా, అట్లా అందుకే స్టార్టింగ్ క్లిప్ ఒకటి ఈరోజు పెడతా. ఇంకా రెడీ అయినాక చూపిద్దాం. ఇంకా లాటిచ్చే కూలతోటి చేస్తే ఇట్లా చేతు వేళ్ళు రాకుండా మంచిగా నీట్గా వస్తుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం. మరి
హలో అండి, నేను అరుణానంద గారి. ఈరోజు శనివారం మనం నైట్లా గన్ చేసిన నైట్లో 9 తర్వాత అట్లా చల్లారిన తర్వాత గన్ చేసిన శారీస్కి శనివారం రోజు ఈరోజు మార్నింగ్ ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లేస్తా. అయితే ఎండ బాగా వస్తుంది కాబట్టి ఇంకా ఇంట్లేసి ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెంకటేశ్వర టెంపుల్ మార్కెట్ రోడ్ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా అమ్మతోటి. ఇంకా అందుకే ఈ చీరలు తీసుకుపోయి ఇంట్లేసేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇవి కొంచెం ఐరన్ చేసుకుంటే మనం ఎటన్నా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఇట్లానే చేస్తున్నాయి ఈ మధ్య అయితే. ఇంకా ఇప్పుడు అన్ని సారీస్ కూడా తీసుకెళ్ళి ఇంట్లేసి మరి మనం టెంపుల్కి పోయేటప్పుడు వీళ్ళైతే చూపిస్తా. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసిన ఇంకా టెంపుల్కి బయలుదేరినాం. అమ్మ తమ్ముడు మరదలు నేను టెంపుల్కి అయితే బయలుదేరినాం. పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలైతే రాలేదు. ఇంకా దర్శనం చేసుకొని అక్కడ పులిహోర ప్రసాదం నివేదించి పంచాలని అనుకుంటుంది అమ్మ అయితే. ఇంకా టెంపుల్ రానే వచ్చింది, ఇంకా దిగుదాం. నేనైతే అంతటా షూట్ చేయలేదు. ఇక్కడ మొన్న వెంకటేశ్వర టెంపుల్ మనం వెళ్ళినాం కదా ఇంతకుముందు, అదే టెంపుల్కి వచ్చేసినాం. దారంలో వచ్చినారు, లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూడా దర్శనం చేసుకుందాం. కొండంగా చూపించడానికి నేను మొబైల్ తీసిన అక్కడ చూడండి, ఇంతొక చూడండి అయితే పెద్దగా ఉంది. ఇప్పుడైతే దర్శనమైంది. దర్శనమైన తర్వాత ఇంకా ఇటు బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ప్రసాదాలు ఎవరైతే పంచిపెట్టాలనుకుంటున్నా అక్కడికి వచ్చి పంచిపెడుతుండ్రు. అమ్మవాళ్ళు కూడా పులిహోర పంచుదామని వచ్చిండ్రు. ఇంకా అది పంచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరడమే. ఈలోపు నేను పక్కకే అప్నా బజార్ అని ఉంటుంది, అక్కడ మిల్లెట్స్ ఉన్నాయి, అవి మిల్లెట్స్ తీసుకొని వస్తా అనుకుంటున్నా. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా సీరా తీసుకొచ్చిండ్రు. అట్లా అమ్మవాళ్ళు పులిహోర కొందరు శనిగలు ఇట్లా రకరకాల ప్రసాదాలు ఇక్కడ ఎవరికి దోషిన రీతిలో వాళ్ళు పంచిపెడతారు. ఇంకా శనివారం అన్నదానం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరదాం. ఆల్రెడీ 10కి వచ్చినాం టెంపుల్కు, ఇంకా 11 వరకు ఇంటికి చేరాలని అనుకునే వచ్చినాం. మరి ఏమో ఎప్పుడు చేరుతామో తెలియదు. మరి ఇక్కడైతే కొండంగలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద తోక. కోతకి కొండంగకు తేడా అంటే కొండంగకు పెద్ద తోక ఉంటుంది అంతే, ఇంకా ముఖం అంతా బ్లాక్ ఉంటుంది. కొండంగలని చూస్తే కోతులు పారిపోతాయి అంటారు. ఇక్కడ ఇక్కడైతే కొండంగలు బాగున్నాయి. ఇంకా మనకు దగ్గర దగ్గర కొండంగలు కనబడే ఎక్కువ, కానీ కోతులే కనిపిస్తాయి. ఈరోజు అయితే ఇక్కడ బాగా కొండంగలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు పులిహోర నివేదించిన తర్వాత ఇక్కడ అందరికీ పంచిపెట్టి మరి ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం. అయితే శనివారం రోజు చాలా రష్ ఉంటారు. ఇంకా ఇప్పుడు సమ్మర్లో అయితే ఇంకా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ మార్నింగ్ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఇంకా పులిహోర వితరణ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరదాం. మరి ఈరోజు అయితే ఇంతే, నెక్స్ట్ ఒక మంచి వీడియోతోటికి వెళ్దాం. అప్పటి వరకు అయితే బాయ్.